తెల్లవారుజామున ఒకటిన్నర అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున కాదు ఒకటిన్నర ఆ సమయంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే వైసీపీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ వారి తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు గుంటూరులో ఏఎల్సీ ఆస్తులు దొంగగా పరిగణించబడ్డ నక్కానందబాబు దగ్గర చిల్లర పనులు చేసుకుంటూ బతికే గోళ్ళ అరుణ్ కుమార్ రౌడీ షీటర్ సవపాటి రత్నం వాడి అనుచరులు నక్కానందబాబు అనుచరులు వాళ్ళ సహాయంతో రెండు రోజుల క్రితం నా ఆఫీస్ దగ్గరికి అటాక్ చేసేదానికి ఆఫీస్ని అటాక్ చేసేదానికి వచ్చారు. ఇది గత కొద్ది రోజులుగా నా పైన కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ డైరెక్షన్స్ మేరకి నా గొంతు నక్కే ప్రయత్నం. నేను ఒక దళితుణ్ణి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర మంత్రి సంబంధించిన పార్టీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని. రీసెంట్గానే కేంద్ర మంత్రి వర్యులు వచ్చి నా పార్టీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా గొంతు నొక్కే ప్రయత్నం 4 రోజుల క్రితం కోటమరెడ్డి గురించి నేను మాట్లాడడం జరిగింది. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడే ఉండా. బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కాలని చూస్తే 100 అడుగులు ముందే పడి తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, నక్కానంద బాబు, నీ అనుచరు, నీ చెంచగాళ్ళకి చెప్తా ఉన్నా, దీనికి 100 రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను నిన్న ఛాలెంజ్ కూడా ఇచ్చాను, 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా నేను ఆఫీస్ దగ్గర ఉంటానని. నేను ఆఫీస్ దగ్గర ఉన్నా, నేను లేని టైంలో ఆఫీస్ క్లోజ్ అయిన టైంలో వచ్చారు. నేను సవాల్ ఇసిరినా మీరు సవాల్ ఇసిరారు, ఆ సవాల్ స్వీకరించడానికి నేను వచ్చినాను. నిన్న రాత్రి అర్ధరాత్రి 1:30కి వచ్చి నా ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెట్టినారు. కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్గా ఉన్న ఈ ఆఫీస్ని తగలబెట్టారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, కానీ జరిగే పని కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక దళితుడు ఆఫీసు నా క్యాంప్ కార్యాలయం తగలబెడతారా? నా క్యాంప్ కార్యాలయం తగలబెడతారా? దీనికి 100 రెట్లు కోటమరెడ్డి నువ్వు మూల్యం చెల్లించుకోవాలి. నక్కానంద బాబు, నువ్వు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అడిగే క్వశ్చన్స్ అడుగుతున్నాను. రాత్రి ఎస్పీ గారికి చెప్పడం జరిగిందండి. వెను వెంటనే రెస్క్యూ టీము, పోలీసు వారు, ఆ ఫైర్ ఇంజిన్ మొత్తం అంతా వచ్చి వాళ్ళు కాపాడారు. కాబట్టే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గారు 3 నిమిషాల్లో నాకు ఇక్కడ సిఐ రామానాయక్ గారు ఉన్నారు. పోలీసు వ్యవస్థ అనేది రాత్రి ఇక్కడ లేకపోతే ఈ చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు మొత్తం తగలబడిపోయి, ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు మొత్తం పేలిపోయాయి, చాలా ప్రాణహాని జరిగి ఉండేది. ఇక్కడ లోకల్గా తిరుగుతున్న రౌడీ షీటరు పిల్ల మధు అంటారు వాడిని, వాడు ఇక్కడ రీసెంట్గా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి తాగి అనిల్ని లేపేస్తాము, టీడీపీ గవర్నమెంట్ వస్తే అనిల్ని లేపేస్తామని చెప్పి మాట్లాడిన దాఖలాలను, దానికి విట్నెస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. టీడీపీ వాళ్ళు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు 1 సంవత్సరం నుంచి. వన్ టౌన్లో ఉంటాడు ఫిరోజ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియోలు చేశాడు. రే అనిల్, నీ తలదిస్తాం, నీ మొదలుదిస్తాం, అది ఇది అని చెప్పి అక్కడ నుంచి వీడియోలు చేసి ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు మీరు? మీరు బెదిరితే భయపడే వ్యక్తి కాదు బోరుగడ్డ అనిల్. సెంట్రల్లో చాలా పెద్ద పెద్దోళ్ళని ఎదుర్కొన్న గుండెరాయిది. మీరు చేసే పిచ్చిపాటి పనులకి ఎవడరా భయపడేది? 100 అడుగులు ముందుకే పడతాయి తప్ప, 100 అడుగులు ముందుకే పడతాయి తప్ప వెనక్కి తగ్గేది ఉండదు. 100కి 100% మూల్యం చెల్లి